ఫస్ట్ గురు టీవీ వీక్షకులకు వందన సతాలు సమర్పిస్తూ మరలా మరికొన్ని కొత్త విషయాల మీతో చర్చించడానికి మీ ముందుకి విచ్చేశాను. నా పేరు సాయి కౌండిన్య. మనం గత ఎపిసోడ్లో కొన్ని మూఢనమ్మకాలు అనబడేటటువంటి నమ్మకాల గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో ముఖ్యంగా ఏంటి, మనం నిద్ర లేవగానే ఏదో చేతులు రాసుకోవడం, కళ్ళకు అద్దుకోవడం, అలాగే లేచిన వెంటనే భూమికి దండం పెట్టుకోవడం, ఇలాంటి మూఢనమ్మకాల గురించి మాట్లాడుకున్నాం. సో కాల్డ్ మూఢనమ్మకాలు. ఇవి మూఢనమ్మకాల్లో శాస్త్రీయ దృక్పథంతో ఏర్పాటు చేయబడిన నమ్మకాలు విశదీకరించాను. వీటి వెనకాటలు ఉన్నటువంటి శాస్త్రీయ దృక్కోణాన్ని కూడా మీ కళ్ళ ముందు ఆవిష్కరించాను. అయితే దీంట్లో చివరిగా రెండోసారి భూమికి చేతులు ఆనించి నమస్కరించుకొని రావడం గురించి చెప్పాను కదా, ఇక్కడ ఒక శ్లోకం కూడా చెప్పాను. సముద్ర వసరేదేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని. అయితే దీని తాలూకు శాస్త్రీయ దృక్కోణం ఏమిటి అన్నది మీకు వివరించాను. కానీ మన భారత జాతి యొక్క గొప్పతనం, ఒక ఔన్నత్యం, ఒక ఉత్కృష్ట భావ పరంపర ఎలాంటిది అన్నది ఇప్పుడు మీకు వివరించడానికి కొంచెం ప్రయత్నం చేస్తాను. ఈ విశాల విశ్వంలో ఎన్నో ఖగోళ పదార్థాలు ఉన్నాయి, ఎన్నెన్నో గోళాలు ఉన్నాయి, ఎన్నెన్నో గ్రహాలు ఉన్నాయి. కానీ ఏ గ్రహం మీద కూడా ప్రాణకోటి జీవించలేదు. ప్రాణికోటి జీవించగలిగినటువంటి, జీవించడానికి అనువైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి ఒకే ఒక గ్రహం భూగ్రహం. ఈ భూగ్రహం మీద మాత్రమే ప్రాణి అన్నది జీవించగలదు. అది ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి శాస్త్రం కదా, సైన్స్. శాస్త్రం అంటే మళ్ళీ మీరు ఇంకేదో అనుకుంటారు, శాస్త్రం అంటే సైన్స్. అయితే మన శాస్త్ర విజ్ఞానం అని చెప్పింది ఏంటంటే భూమి మీద మాత్రమే జీవి జీవించగలదు, ప్రాణి జీవించగలదు. ప్రాణి అంటే మనం కూడా ప్రాణులమే కాబట్టి మానవులు జీవించడానికి అనువైనటువంటి వాతావరణం కలిగింది భూమి మాత్రమే, భూగ్రహం మాత్రమే అని చెప్పారు. కాబట్టి మనకి స్థిర నివాసం ఉండేటటువంటిది ఈ భూమి. అందుకే మన పూర్వీకులు భూమిని భూమాత అని చెప్పారు. ఒక తల్లి స్థానం ఇచ్చి భూమిని గౌరవించారు. ఎందుకంటే తక్కిన ఏ గ్రహానికి లేనటువంటి ఒక సౌలభ్యం భూగ్రహానికి ఉంది, తక్కిన ఏ గ్రహంలో లేని ఒక సౌలభ్యం మనిషికి ఈ భూగ్రహం మీద ఉంది. కాబట్టి భూమి మనందరికీ తల్లి లాంటిది, భూమి మీదే మన జీవనం గడుస్తుంది అన్న ఉద్దేశంతో భూమిని భూమాత అన్నారు. అయితే ఈ భూమి మీద కూడా తీసుకుంటే మూడు వంతులు నీటితో నిండిన సముద్రము, నదులు ఉన్నాయి. ఒక వంతు మాత్రం మట్టితోటి కూడినటువంటి భూప్రాంతం ఉంది. అది మనకి ఈనాడు తెలిసిన నిజం. అయితే ఈ భూమాత, ఇంత పెద్ద శరీరం ఉన్నటువంటి భూమాతకి సరిపడినంత పెద్ద చీర మనం అల్లగలమా, నేయగలమా? సాధ్యం కాదు. అందుకే ఆ శ్లోకం రాసినటువంటి ద్రష్ట ఏమన్నాడంటే, సముద్ర వసనేదేవి అంటే సముద్రాలనే వలువలుగా కలిగినటువంటి తల్లి అన్నాడు. అది ఒక భావనా పరంపర. తర్వాత రెండవ పాట ఏం చెప్పాడు, పర్వతస్థన మండలే. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనకి భూమి మీద ఆహారం ఎలా దొరుకుతుంది, వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేసుకుంటాం, తింటాం, జీవిస్తాం. ఆహారం లేదా మనిషి బ్రతకలేడు. గాలి నీరు ఎంత ముఖ్యమో మనిషికి ఆహారం కూడా అంతే ముఖ్యం. ఆహారం లేకుండా మనిషి బ్రతకలేడు, మనిషే కాదు ఏ జీవి బ్రతకలేదు. కాబట్టి ఆహారాన్ని మనం ఉత్పత్తి చేసుకుంటాం వ్యవసాయం ద్వారా. ఆ వ్యవసాయం ఎలా జరుగుతుంది, నీటి ద్వారా జరుగుతుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, నదీ నరాల ద్వారా, వర్షాల ద్వారా వస్తుంది. అయితే ఈ నదులు ఎక్కడ పుడతాయి, పర్వతాల్లో పుడతాయి. ఏ నది మూలం తీసుకున్నా కూడా అది ఏదో ఒక పర్వత శ్రేణిలో పుడుతుంది. గంగ కావచ్చు, యమున కావచ్చు, సరస్వతి కావచ్చు, గోదావరి కావచ్చు, నర్మదా కావచ్చు, సింధు కావచ్చు, కృష్ణ కావచ్చు, కావేరి కావచ్చు, ఏదైనా కూడా
ఒక పర్వత స్థానంలో పుడుతుంది. పుట్టి చిన్న పాయలాగా బయలుదేరి అది పెద్ద నదిగా విస్తరించి చాలా ప్రదేశాన్ని సస్యశ్యామలం చేస్తూ చివరికి సముద్రంలో కలుస్తుంది. ఇది సాధారణంగా జరిగేది. అందుకే ఆ శ్లోకం రాసిన ద్రష్ట ఏమన్నాడంటే, పర్వతస్థన మండలే అమ్మా, పర్వతాలే నీ చనుదోయి, ఆ పర్వతాల్లో స్రవించేటటువంటి జలమే మాకు జీవనాధారం. ఇప్పుడు పసిపిల్లవాడికి ఏ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? తల్లి చనుల్లోంచి వస్తుంది కదా, ఆ చనుల్లోంచి వచ్చే పాలే ఆ పిల్లవాడి ఆహారం. అలాగే అమ్మ, మేమంతరం నీ బిడ్డలం, నీ చనుదోయి నుంచి వచ్చేటటువంటి ఆ జలం అనేటటువంటి క్షీరం ఏదైతే ఉందో ఆ క్షీరమే మాకు జీవనాధారం. ఆ జలంతో మాకు పంటలు పండుతున్నాయి, మేము ఆహారం తినగలుగుతున్నాం. కాబట్టి మా బ్రతుకులకి ఆధారం, మూలాధారం అయినటువంటిది ఆ పర్వతాల్లో పుట్టేటటువంటి ఆ నదులు, ఆ నది తాలూకు నీళ్లు. కాబట్టి తల్లి, ఆ పర్వతాలది చనుదోయి, ఆ చనుదోయిలో స్రవించేటటువంటి ఆ జలం అనే పాలతోటి మమ్మల్ని అందరినీ పెంచి పోషిస్తున్నావు తల్లి, నీకు నమస్కారం అన్నాడు. ఎంతటి గొప్ప భావనండి, నిజంగా ఇంతటి కృతజ్ఞతా భావనండి. మన్ని ఇక్కడ బ్రతకడానికి అవకాశం ఇచ్చినటువంటి భూమికి మన పెద్దలు ఇచ్చినటువంటి గౌరవం ఎంత ఉత్కృష్టమైనటువంటి గౌరవం అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఊహించుకుంటే యు విల్ స్టార్ట్ టీరింగ్. నిజం, అంతటి ఉత్కృష్టమైనటువంటి భావనా పరంపర కలిగింది ఈ భారతదేశం. తర్వాత ఆయనలో ఏమన్నాడు, విష్ణుపత్ని నమస్తుభ్యం అన్నాడు. మన పురాణ కాలం బట్టి, మన పురాణ వర్ణాలను బట్టి విష్ణువు అంటే స్థితికారకుడు, బ్రహ్మ సృష్టికారకుడు, విష్ణువు స్థితికారకుడు, శివుడు లయకారకుడు. ఇక్కడ విష్ణుపత్ని నమస్తుభ్యం అనడంలో స్థితికారకుడి గురించి, స్థితికారకుడి భార్య అయినటువంటి నీకు నాకు నమస్కారాలు తల్లి అంటున్నావు. స్థితికారుడు అంటే ఎవరు? మన్ని పాలించేవాడు. మనం జీవించినంతకాలం పుట్టించేవాడు ఆయన, మరణింపజేసేవాడు ఈయన, మధ్యలో జీవనం, మన జీవన పర్యంతం మన్ని కాపాడేవాడు విష్ణుమూర్తి. కాబట్టి అటువంటి ఆ స్థితికారకుడి భార్య అయినటువంటి తల్లి, నువ్వే మమ్మల్ని కాపాడుతున్నావు, మా జీవన పర్యంతం మాకు ఆహారం లోటు లేకుండా చేస్తున్నావు, మాకు గాలి లోటు లేకుండా చేస్తున్నావు, మాకు నీటి లోటు లేకుండా చేస్తున్నావు, కాబట్టి నువ్వు విష్ణుపత్నివి కాబట్టి నీకు నమస్కారాలు అని చెప్పి విష్ణుపత్ని నమస్తుభ్యం అన్నాడు. నాలుగో పాత్రను ఇంకో మాట చెప్పాడండి, అది చాలా ఉత్కృష్టమైనటువంటి మాట, దాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. పాదస్పర్శం క్షమస్వమే, అమ్మా నేను మనిషిని, నా దైనందిన జీవిత అవసరాలని, నా దైనందిన జీవిత చర్యల్ని నేను గడుపుకోవడానికి నేను కాలితోటి నడవక తప్పదు. ఆ నడిచేటప్పుడు నీ మీదే నడవాలి, భూమి మీదే నడవాలి, కాబట్టి నా పాదాలు నీకు తగులుతాయి, దానికి నన్ను క్షమించు. ఏమండి, ఒక చిన్న విషయం చెప్పండి, ఏ తల్లైనా బిడ్డ పాద తాడడానికి బాధపడుతుందా? బిడ్డ కడుపులో ఉండగానే తల్లిని తంటుంది, ఆ తన్నినప్పుడు ఆ తల్లి ఆనందిస్తుంది, పరవశించిపోతుంది, ఇక్కడ తన్నాడు, ఇక్కడ తన్నాడు. మీరు చూసే ఉంటారు అందులో కొత్తగా పెళ్ళి, కొత్తగా కన్సీవ్ అయినటువంటి ఆడపిల్ల ఉన్న ఆ ఆడపిల్ల కానీ, ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ, ఆ ఆడపిల్ల భర్త కానీ ఈ విషయాన్ని గమనించి ఉంటారు. అది ఆ తల్లికి ఒక ఆనందం, ఒక సంతోషకరమైనటువంటి ఒక చర్య అది. కాబట్టి ఆ బిడ్డ అయితే తన్నింది, అయితే ఆ తన్ను ఆ తల్లికి ఒక ఆనందాన్ని, ఒక పరవశత్వాన్ని కలగజేస్తుంది. అలాగే తల్లి బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతుంది, ఆ ముద్దాడేటప్పుడు ఆ బిడ్డ తల్లి గుండెల మీద తింటుంది, దానికి తల్లి బాధపడదు. బిడ్డ తన తాపు ఆ తల్లికి బాధ కలిగించదు, నొప్పి కలిగించదు, ఆనందం దాన్ని అధిగమించేస్తుంది. కాబట్టి తల్లి, నా పాదాలతో నిన్ను తాకుతున్నాను, నువ్వు నా కన్న తల్లివి, నా పాదాల స్పర్శ వల్ల నీకు ఏమాత్రమైనా నొప్పి కలుగుతుందేమో, కానీ నువ్వు నా కన్న తల్లివమ్మా, కాబట్టి ఈ బిడ్డని క్షమించు,
ఈ పాదస్పర్శ వల్ల నీకు కలిగే బాధకి నన్ను మనస్ఫూర్తిగా క్షమించు తల్లి అని ప్రార్థిస్తాం. ఇది నిజంగా ఒక కొడుక్కి ఒక తల్లికి ఒక బిడ్డకి ఒక తల్లికి ఉండేటటువంటి అనుబంధం ఎంత గొప్పదో. అంత గొప్ప అనుబంధాన్ని కేవలం 4 లైన్లు ఉండేటటువంటి శ్లోకంలో ఒక భక్తి, ఒక ఆధ్యాత్మికత, ఒక కృతజ్ఞత, ఒక మానవ బంధం, ఒక తల్లి బిడ్డల అనుబంధం, ఇన్ని రకాలైనటువంటి భావాల్ని విడిచి చెప్పగలిగారు. అలా చెప్పడం ఒక ఈ భారత జాతిలో తప్ప, ఈ భారతీయ సంప్రదాయంలో తప్ప, ఈ భారతీయ నాగరికతలో తప్ప, ఈ భారతీయ సంస్కృతిలో తప్ప మరి ప్రపంచంలో ఇంకెక్కడా చూడలేమన్నది నా బలమైన దృఢమైన నమ్మకం. ఇంత గొప్పదైన ఈ దేశం, ఇంత గొప్ప భావన పరంపరకి మనం వారసులం. ఈరోజు ఏదో ఆ వాదం వచ్చింది, ఈ ఈజ వచ్చింది అని చెప్పి ఆ ఈజాలకి వాదాలకి పోయి మన అత్యుత్కృష్టమైనటువంటి మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని కాదనుకొని భగవంతుడిని నమ్ము, సంప్రదాయాలు నమ్ము, దేశాన్ని నమ్ము, జాతీయత నమ్ము, అప్పుడు మనని మనమే నమ్ము అన్న పరిస్థితికి, ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితికి మనం ఈరోజు దిగజారిపోయాం. ఈ రకంగా చెప్పాల్సి వస్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను, అదేవిధంగా చాలా చాలా బాధపడుతున్నాను. దయచేసి ఇలాంటి పరిస్థితిని మారుద్దాం, మన దేశాన్ని ప్రేమిద్దాం, మన సంప్రదాయాన్ని ప్రేమిద్దాం, వాటి వెనక ఉన్నటువంటి శాస్త్రీయతను అర్థం చేసుకుందాము, వాటి వెనక ఉన్నటువంటి ఆర్ద్రతని, కృతజ్ఞత భావాన్ని, ఆ భావ పరంపరని, మన పూర్వీకులైనటువంటి దార్శనికులు ద్రష్టలు చెప్పినటువంటి ఆ దూరదృష్టి కలిగినటువంటి విషయాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ముందుకు సాగుదామని తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి ఈ ఎపిసోడ్కి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలతో మీ సాయి కౌండిన్య. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.